నొప్పి మాయం, సర్జరీ దూరం, మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. వైసీపీకి రాజీనామా చేస్తున్న నాయకులు ఎక్కువ మంది జనసేన వైపు చూస్తున్నారేంటి? ఎందుకలా? బాలినేని, సామిరేని ఇలా అంతా గ్లాస్ పట్టేసుకోవడానికి ఉత్సాహం చూపడం వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటి? టీడీపీ బీజేపీని కాదని జనసేనకే జై కొట్టడం వెనుకున్న లెక్కేంటి? ఆ స్కెచ్ ఏంటి? ఆ విషయంలో పార్టీ అధిష్టానం ఆలోచన ఎలా ఉంది? ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు జంపింగ్ జపాంగ్ల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. వలసలతో ఉక్కిరి బిక్కిరవుతోంది వైసీపీ. ఆ పార్టీకి పెద్ద ఎత్తున రాజీనామా చేస్తున్నారు నాయకులు. అలా పార్టీని వీడుతున్న వారికి ఎదురుగా కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ కూటమి. కానీ కూటమిలో మూడు పార్టీలున్నా టీడీపీ బీజేపీ కాకుండా ఎక్కువ మంది జనసేన వైపునకు మొగ్గడం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్. ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లా మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య ఆల్రెడీ గ్లాస్ పార్టీకి జై కొట్టారు. లాంఛనంగా కండువాలు కప్పుకోవడమే ఆలస్యం. ఇక మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వంటి కొందరు నేతలు కూడా జనసేనలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పవన్తో టచ్ లో ఉన్న సదరు నేతలు అట్నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం గ్లాసు చేత పట్టడానికి రెడీగా ఉన్నారన్నది పార్టీ వర్గాల సమాచారం. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు ఎక్కువగా పవన్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నప్పటికీ ఎక్కువ మంది జనసేనలోకే వెళుతున్నారు. ఎందుకంటే ఎవరి లెక్కలు వారుకున్నాయంటున్నారు. ప్రస్తుతం ఏపీలో కూటమి బలం 164 సీట్లు. అందులో టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లున్నాయి. ఈ ప్రకారం చూస్తే ఎక్కువ సీట్లతో టీడీపీ టైట్గా ఉంది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నందున మనకు భవిష్యత్ అవకాశాలు అక్కడ తక్కువగా ఉంటాయని భావిస్తున్నారట పార్టీ మారాలి అనుకున్న నాయకులు. ఇక జనసేన 21 సీట్లలో పోటీ చేసి అన్ని గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో కూటమితో జట్టుగా వెళ్లినా సరే జనసేన ఈసారి ఖచ్చితంగా ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుందని, కాబట్టి అక్కడైతే సీటు పట్టే అవకాశాలు మెండుగా ఉంటాయని లెక్కలేసుకుంటున్నారట వలస నేతలు. మరోవైపు టీడీపీతో తరాల తరబడి రాజకీయ వైరం ఉన్న ప్రస్తుత వైసీపీ నేతలు కొందరు కూడా అటువైపు వెళ్లలేక జనసేనే కరెక్ట్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీలో ఉండి టీడీపీ వాళ్లతో ఫైట్ చేసి ఇప్పుడు తిరిగి తిరిగి అదే పార్టీలోకి వెళితే పాత నేతలతో కలిసి పనిచేసే పరిస్థితులు ఉండవు కాబట్టి జనసేనకు జై కొడితే పోలా అని కొందరి ఆలోచనగా చెప్పేసుకుంటున్నారు. అయితే ఇన్ని లెక్కలేసుకుని నిర్ణయాలు తీసుకున్నా సరే కొందరికి ఇబ్బందులు మాత్రం తప్పటం లేదంటున్నారు. ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినా కూటమి తరపున ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల జనార్దన్ వర్గంతో పొసగకపోవచ్చని తెలుస్తోంది. బాలినేని, దామచర్ల ఫోటోల్ని ఒకే ఫ్లెక్సీలో వేసినా భరించలేక గొడవ పడే పరిస్థితులు ఉన్నాయట అక్కడ. ఇలాంటి వాతావరణంలో రేపిద్దరూ ఒకే కూటమిలో ఉంటే పరిస్థితులు ఎలా మారిపోతాయో అంచనా వేయడం కష్టమంటున్నారు పరిశీలకులు. ఇక టీడీపీలో చేరడానికి అవకాశమున్న నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో తమకు సీటు గ్యారంటీ ఎంతవరకు అన్న కూడికలు, తీసివేతలు వేసుకుంటున్నట్టుగా తెలిసింది. ఆ పార్టీకి 135 మంది సిట్టింగులున్నందున ఈసారి వాళ్లను కాదని కొత్త వాళ్లకు టికెట్ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చని అంచనాతో జనసేనే అన్ని విధాలా సేఫ్ అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అక్కడైతే కాస్త కూస్తో ఫైట్ చేసైనా సీటు సంపాదించుకోవచ్చన్న ఉద్దేశంతో ఉన్నట్టు చెప్పేసుకుంటున్నారు. మరోవైపు కేసుల భయం కూడా వైసీపీ నేతలను వెంటాడుతోందట. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్న ప్రతి అంశం మీద కూటమి సర్కారు దృష్టి పెట్టినందున అరెస్టులు, దర్యాప్తులు తమదాకా రాకుండా ఉండాలి అంటే కూటమి పార్టీల్లో చేరిపోవడమే బెటర్ ఆప్షన్ అన్నట్టుగా కొందరు నేతల ఆలోచన ఉన్నట్టుగా చెవులు కోరికేసుకుంటున్నారు. టీడీపీ టార్గెట్ లిస్టులో లేకుండా ఉండాలంటే వాళ్లు నేరుగా రానివ్వకుండా కనీసం జనసేనలో అయినా ఉంటే సేఫ్ అనుకుంటూ పవన్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారట మరికొందరు. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే రాబోయే రోజుల్లో వలస నేతలతో గ్లాసు పార్టీ కళకళలాడటం ఖాయమంటున్నారు పరిశీలకులు. అయితే ఇది డెప్యూటీ సీఎం పవన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం భవిష్యత్ పరిణామాలు మరి ఎలా మారతాయో.